దేశంలో అత్యంత సంపన్నులైనటువంటి కుటుంబాల్లో ముఖేష్ అంబానీ కుటుంబం ఒకటి. ఇప్పటికే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎన్నో విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇంకా అభివృద్ధిలోకి వస్తున్న ప్రాజెక్ట్స్ మరెన్నో ఉన్నాయి. ముఖ్యంగా ముఖేష్ అంబానీ వ్యాపారాలు గుజరాత్లోని జామ్నగర్లో ఉన్నాయి. వీటిలో క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, గ్రీన్ ఎనర్జీ పార్క్ ఇప్పటికే అభివృద్ధిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం అంబానీ కుటుంబం అక్కడ ఓ ఆధ్యాత్మిక ప్రాజెక్ట్ను చేపడుతున్నారు. అటు పారిశ్రామిక వ్యాపారంలోకే కాకుండా ఇటు ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా అంబానీ ఫ్యామిలీ పెద్దపీట వేయనున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అయితే అనంత్ అంబానీ రాధికాల వివాహానికి ముందే సుమారు 14 దేవాలయాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇండియాలో అతిపెద్ద ఆలయంగా పేరు తెచ్చుకుంటున్నటువంటి రామ మందిరం, అమెరికాలో బాబ్స్ టెంపుల్ ఎలా అయితే ప్రసిద్ధి చెందాయో అదే తరహాలో అంబానీ ఫ్యామిలీ కట్టించబోయే ఆలయాలు కూడా అభివృద్ధిలోకి రానున్నాయి. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన వారి ఇళ్లలో కూడా పూజ గదులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా ముంబై, లండన్లో ఉండేటువంటి ఇళ్లలో చిన్న గుడి కూడా ఉంటుంది. ఇక ప్రస్తుతం గుజరాత్లోని అంబానీ కుటుంబానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన జామ్నగర్లో 14 ఆలయాల నిర్మాణంతో సరికొత్త ఆధ్యాత్మిక శోభను తీసుకురానున్నారు. కాగా ఈ ప్రాజెక్టును నీతా అంబానీ చేపట్టనున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రతి ఆలయం కూడా తరతరాల నాటి ఆధ్యాత్మిక కళాత్మక సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా విభిన్నమైనటువంటి దేవతల శిల్పాలతో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఈ కట్టడాలను సందర్శించడానికి వచ్చిన నీతా అంబానీ అక్కడి కళాకారులతో, భక్తులతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ కళాకారులను ప్రశంసించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో దానికి సంబంధించిందే. ఈ వీడియోను ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇక అనంత అంబానీ, రాధికా మర్చెంట్ త్వరలోనే వారి ప్రీ వెడ్డింగ్ వేడుకలను కూడా జరుపుకోనున్నారు. మరి ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ నిర్మిస్తున్న ఆలయాలకు సంబంధించిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.